ప్రపంచంలో ఈరోజు భూమి మీద ఏకైక బైబిల్ విద్యా సంస్థ సార్వత్రిక క్రీస్తు సంఘమైన బీవయో యూనివర్సిటీకి మరియు బైబిల్లో ఉన్న సందేహాలకు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంగా అపోస్తులలాగా క్రీస్తు కోసం గళం విప్పుతున్న ఆత్మీయ తండ్రి ప్రసన్న డాడీ గారికి నా వందనాలు మొదటి వ్యవహాన పత్రిక రెండు పంతొమ్మిదిలో మనము నుండి బయలు వెళ్ళిన వారు మన సంబంధులు కారు వెళ్ళిన వారందరూ కూడా మన సంబంధులు కాదని ప్రత్యక్షపరిచేటట్టుగా వెళ్ళిన వాళ్ళు కారా వ్యూహానం ఒకటి తొమ్మిది అలా వెళ్ళిన వాళ్ళంతా క్రీస్తు బోధయంతో నిలిచిన వారు కాదా మొద యోహాన్ సువార్త ఒకటి నాలుగు రిఫరెన్స్ ఆధారంగా మరి వారంతా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికే వెళ్ళారు కదన్నయ్య అలా మనలో నుండి బయలు వెళ్ళిన సత్యాన్ని అనుసరించి నడుచుకున్న వారిని గూర్చి నేను సంతోషించుచున్నాను అంటున్నాడు కదన్నయ్య ఈ మాట మనలో నుండి బయలు వెళ్ళిన వారిని గూర్చి మాట్లాడుతున్నాడా మొదటి ప్రశ్న అలా మనలో నుండి బయలు వెళ్ళిన వారు సత్యాన్ని చెబుతూ అంగీకరించాలా సత్యాన్ని చెబుతున్నా అంగీకరించాలా అలా వెళ్ళిన కొంతమందిలో ప్రేమ ఉంటే సత్యం లేదు సత్యం ఉంటే ప్రేమ లేదన్నయ్య రెండో ప్రశ్న ఆత్మీయ జీవితానికి సత్యం మరియు ప్రేమ మూలం కదన్నయ ఒకవేళ మనలో ఎదుటివారి పట్ల ప్రేమ లేకున్నా సత్యాన్ని ప్రకటించవచ్చా అలా సత్యాన్ని ప్రకటిస్తున్నా ప్రేమ లేకపోతే అది దేవుని దృష్టిలో వ్యర్థం అవుతుంది కదన్నయ్య మన బీవోవైలో చాలామంది ఏళ్ళుగా విద్యను అభ్యసించి మనలో నుండి బయలు వెళ్ళిన వారు వేరుగా వెళ్ళేవారంతా సత్యాన్ని ప్రకటిస్తున్నా అంగీకరించాలనియ్య ఈ విషయం గురించి ఏడేళ్లుగా నా మనసులో మొదలుతున్న సందేహం అనయ్య మీరు మాత్రమే వాక్యానుసారంగా వివరించగలరని నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను తప్పుగా అడిగితే క్షమించండి మీరు దీని గురించి చెప్పకపోతే నా మనసు మనోవేదంతో ఉండిపోతుంది చాలా రోజులు ప్లీజ్ అనయా అడుగుతున్న వారు జనార్ద ఇరవై ఏడు పెదపరి వీడు చూడానా ఇక్కడ మొదటి వాహన పత్రికలో రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో మనలో నుండి బయలు వెళ్ళిన వారు మన సంబంధులు కాదా అంటే వాళ్ళు క్రీస్తు సువార్తకు విరోధులు అక్కడ భిన్నమైన బోధలు చేసేవాళ్ళు అని అర్థం ఆ అధ్యాయం చదివితే వారు మనలో నుండి వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు అన్నారు కదా అక్కడ చదువుతా మాట చదవండి ఒకసారి పంతొమ్మిది వచ్చిన మొదటి వ్యూహాను పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదిలో మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు అని బైబుల్ ధృవీకరిస్తుంది అంటే మనలో నుంచి వెళ్ళిపోయిన వారు మన సంబంధులు ఎలా అవుతారు వారు మన సంబంధులు అయితే వాళ్ళు మనతో నిలిచి ఉండాలి కదా కనుక ప్రేమతో వెళ్ళిపోవటం వేరు విభేదించి వెళ్ళిపోవటం వేరు రెండు ఉంటాయి వెళ్ళిపోవడంలో జాగ్రత్తగా చూడాలి వెళ్ళిపోతున్నారు వేరుగా ఉంటున్నారు సమ్మతి చెప్పున వేరుగా ఉండటం వేరు విరోధ భావాలతో దూరం అవటం వేరు ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి మన దేశంలో ఇప్పటికీ కొన్ని ఉన్నాయి అక్కడక్కడ అంటే అన్నదమ్ములందరూ కలిసి ఉండడం అక్క చెల్లెలందరూ కలిసి ఉండటం తండ్రి తల్లితో పాటు కలిసి ఉండటం ఉమ్మడి కుటుంబాలు అంటారు వీళ్ళని ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నవాళ్ళు ఉద్యోగరీత్యా ఉదాహరణకి ఒక నలుగురు అన్నదమ్ములు అనుకోండి నలుగురు ఒకే పట్టణంలో లేదా ఒకే గ్రామంలో ఉండేవాళ్ళు ఒకే ఊరిలో కానీ ఒక తమ్ముడికి ఏమో హైదరాబాద్లో జాబ్ వచ్చింది మరొకరికి ఆయన చదువుకొని చదువునుడు బెంగళూరులో జాబ్ వచ్చింది మరొక ఆయన ఏమో ఉన్న ఊర్లోనే పొలం చూసుకుంటున్నాడు మరొక ఆయన ఏమో ఆ పక్క గ్రామంలో లేదా పక్క పట్టణంలో దగ్గరగా ఉన్న పట్టణంలో ఏమండి ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు అలాంటప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు అమ్మ నాన్న కూర్చోబెట్టి అమ్మ నాయన మరి నాకు ఉద్యోగం వచ్చింది కదా కుటుంబాన్ని నేను పోషించాలి కదా ఇక్కడుంటే నాకు ఈ గ్రామంలో ఉంటే నా ఉద్యోగానికి లేదా నా చదువుకు తగిన అర్హత కలిగిన ఉద్యోగం నాకు ఇక్కడ లేదు అక్కడ మరి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఎక్కువ జీవితం వచ్చిన జాబ్ వచ్చింది కాబట్టి మరి నేను భార్య పిల్లలతో అక్కడికి అంటే అప్పుడు తల్లి తండ్రి సరే నాయన వెళ్ళిరా వెళ్ళురాకొడుక జాగ్రత్త పండగలకి పబ్బాలకి వస్తూ ఉండు మనం అంతా కలిసి ఉందాం అప్పుడు ఏం చేస్తారు ప్రేమతో వాళ్ళని సాగనంపుతారు వాళ్ళ మధ్య బంధం తెగిపోలేదు వాళ్ళ మధ్య గొడవలు లేవు ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళారు కనుక ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మరలా అందరూ ఒక చోట కలుసుకుంటారు ఇది ప్రేమతో విడిపోవడం అంటారు ఉమ్మడి కుటుంబాలు గొడవలు వచ్చే ఉంటాయి ఆస్తులు గొడవలు ఏ నా వాట నాకు పంచి నేను పోతాను నాన్న బ్రతుకుంటుండగా కొట్టుకునేవాళ్ళు నాన్న చచ్చిపోయిన తర్వాత అన్నదమ్ములు కోర్టుకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఒకే గ్రామంలో ఒకే ఊర్లో ఉంటూ ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నవాళ్ళు విడిపోయి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోతారు వీళ్ళు శుభకార్యాల్లో కలవరు ఏమండి వీళ్ళు ఒకరి మొక్కరు ఒకరు చూసుకోరు ఎవరు ఆస్తులు వాళ్ళు పనిచేసుకున్నారు ఇంక చచ్చినంత వరకు ఎవరి మార్గం వాళ్ళదే వీళ్ళులో ప్రేమ ఉందా లేదు కనుక ఇక్కడ మూలం కావలసింది ఏంటంటే ప్రేమ అన్నాడు ప్రేమ శాశ్వత కాలము ఉండును మరి ప్రేమ శాశ్వత కాలం ఉంటే నువ్వు వెళ్ళిపోయేది ప్రేమతో వెళ్ళిపోవాలి ఎలా ప్రేమతో వెళ్ళిపోవాలి బైబిల్ ఓపెన ఉన్నారు ఉన్నారనుకోండి బైబిల్ ఓపని వెళ్ళిపోవడం తప్పు కాదు ఏమండి విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు ఎక్కడో ప్రాంతానికి ఉద్యోగ రీచ్ వెళ్ళిపోతున్నారు అనుకోండి వెళ్ళిపోండి తప్పేముంది నాయన లేదు నేను అక్కడికి వెళ్ళి మీ దగ్గర వాక్యం నేర్చుకున్నాను ఎంబిటిఎస్ చేశాను దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నాను మరి ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని నెలకొల్పి అక్కడ నా మరల కళాశాలను స్థాపించి అక్కడ కూడా విద్యాబోధనను నేను నేర్చుకున్న జ్ఞానానికి తగిన సార్థకత చేయాలి అనుకుంటున్నాను మరి మీ నుంచి నాకు అనుమతి ఏమైనా ఇస్తారా అన్నప్పుడు ఓకే నా అనుమతిస్తాను తప్పనిసరిగా వెళ్ళు ఇదిగో నీ కాలేజ్ అఫిలియేషన్ లెటర్ ఇస్తున్నాను తీసుకో అని మన దగ్గర నుంచి అనుమతి పొంది వెళ్ళి మన ద్వారా పనిచేసిన వాళ్ళు తప్పు కాదు అలాగే మరి నేను వేరుగా వెళుతున్నాను మీ అనుమతి ఏమి అక్కర్లేదు మీ దగ్గర జ్ఞానం అయితే నేర్చుకున్నాను మీ దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని సత్యాన్ని నేను ప్రకటిస్తాను ఇండివిజువల్గా నేను ఉండాలి అనుకుంటున్నాను అంటే నేను బైబిల్ ఓపెన్ సిటీ అనే బోర్డు కింద నేను ఉండదలుచుకోలేదు నేను వ్యక్తిగతంగా నేను సేవ చేసుకుని సంఘాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను కానీ బోధ మాత్రం పునాది మాత్రం సత్య సంబంధమైనది ఎందుకంటే సంఘమే కదా సత్యానికి పునాది స్తంభం కనుక బైబిల్లో నేర్చుకున్న మూలాలను ఏది విడిచిపెట్టకుండా బైబిల్లో ఉన్న సత్యాలు ఏవి విడిచిపెట్టకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా మూలాలను బోధించుకుంటూ వెళితే నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ప్రేమతో ఉన్నట్టే అంటే సత్యాన్ని విభేదించినట్లుగా నువ్వు ఉండకూడదు అంతవరకు ప్రేమ కలిగి నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో వాళ్ళతో సత్సంబంధాలు కలిగి వాళ్ళ విరోధులు కాదు శుభకార్యాలకి మంచి కార్యక్రమాలకి లేదా దైవ సంబంధమైన కార్యక్రమాలకి సభలకు నువ్వు వెళ్ళాలి నువ్వు కలవాలి ఏమిటి కలవటం తప్పు కాదు కలవటం తప్పు కాదు కలవాలి కానీ కలిసిన తరువాత కూడా నువ్వు వెళ్ళిన తర్వాత ఇద్దరు కలుసుకున్నారు కలుసుకున్న తర్వాత ప్రేమగా మాట్లాడుకున్నారు వెరీ గుడ్ సంతోషం కానీ ఇద్దరూ ఒకే సత్యాన్ని ప్రకటించేవాళ్ళుగా ఉండాలి ఇది అన్నిటికంటే ప్రధానమైనది వేరుగా వెళ్ళిన తరువాత వీరిని విభేదించి ఒకరు వారిని విభేదించి మరొకరు ఇలా ఒకరినొకరు విభేదించుకుంటూ సత్యాన్ని ఒకవేళ స్వార్థ ప్రకటన చేస్తే మీ మధ్య ప్రేమ లేదు కనుక మీ మధ్య సమాధానం లేదు కనుక మీరు అర్పించే అర్పణలను దేవుడు స్వీకరించడు ప్రేమ లేదు కనుక అంటే ఏది చేసినా సమాధానపూర్వకంగా చేయాలి అందరితో గొడవలు ఎందుకు మనకి దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు సాధ్యమైనంత వరకు మనుషులందరి ఎడల సమాధానంగానే ఉండండి ఎవరితో మీకు ఎందుకు గొడవలు ఎవరితోనూ మన గొడవలు వద్దు సమాధానం కావాలి శాంతి కావాలి కనుక శాంతిని ప్రకటించడానికి మీరు వెళ్ళండి ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళండి మీరు వెళ్ళి మీ సత్యాన్ని వాళ్ళకి చెప్పండి కానీ వాళ్ళ అబద్ధాన్ని మీరు కోరికను తెచ్చుకోకండి మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చండి తప్పు లేదు అలా అనుకుంటే ఈరోజు నన్ను ఎంతో మంది పిలిచారు నేను కువైట్ పట్టణం అడుగు పెట్టింది కువైట్ క్రైస్ట్ చర్చ్ పిలవటం వలన కాదు మీరు చాలా మంది సురేష్ గారు నన్ను ఆహ్వానించారని నన్ను కువైట్ సంఘం ఆహ్వానించలేదు నన్ను ఇతర సంఘాల వాళ్ళు ఆహ్వానించారు కువైట్ పట్టణంలోని ఇతర సంఘాల వాళ్ళు వాళ్ళ మన బోధలు కావు వాళ్ళంతా స్వస్థతలు వాళ్ళంతా కూడా ఆత్మలు వాళ్ళని వాళ్ళ వాళ్ళ సంఘాలు వాళ్ళకున్నాయి వాళ్ళ వాళ్ళ విధి విధానాలు వాళ్ళకున్నాయి కానీ మన బోధ వాళ్ళకి నచ్చింది మీరు వచ్చి మా దగ్గర వాక్యం చెప్పండి అని కోరుకున్నారు ఇప్పుడు మనం వెళ్ళాలా వద్దా వెళ్ళాం వెళ్ళి మనం నేర్చుకున్న సత్యాన్ని అక్కడ చెప్పామే కానీ ఒక అబద్ధాన్ని మనమే నేర్చుకొని రాలేదు ఒక అబద్ధాన్ని మనం ధృవీకరించడం లేదు సమర్థించను లేదు ఏమంటే ఎవరి మధ్యకైనా మనం వెళతాం ఇప్పుడు గుడారాల పండుగ మనం వెళ్ళవలసిన అవసరం ఏముంది వాళ్ళు ప్రేమతో పిలిచినప్పుడు సహోదరులుగా మనం ప్రేమించి వాళ్ళని వాళ్ళ వెనక ఉన్న జనాంగాన్ని మనం ప్రేమించిన వాళ్ళుగా మనం వెళ్ళాం దేనిక ఒక అతిథిగా వెళ్ళాం అంతే మనలో చాలామంది పిల్లలు ఏమంటే లైవ్లో పనికిరాని కామెంట్లు పెట్టారట మీకు ఇదే బుద్ధి లేని తన జ్ఞానం ఎక్కువై మంచి చెడ్డ వివేచించకుండా ఏది పడితే అది మాట్లాడడం అంటే పొరుగు వారిని కలుపుకోవటం మీకు నచ్చదు అర్జెంటుగా ప్రసన్నాని గారికి వాక్యం అండి మీరేవారు చెప్పడానికి వాక్యం అని ఆయన నేను వెళ్ళాను అక్కడ నన్ను ముఖ్య ప్రసంగం ఇక్కడికి ఏమైనా ఏసారి చెప్పండి నన్ను ఒక అతిథిగా పిలిచారు పిలిచినందుకు వాళ్ళు నాకు బుకే ఇచ్చారు పిలిచినందుకు వాళ్ళు నన్ను గౌరవించారు ఆ ఫోటోలు కూడా మీరు చూశారు మరి చూసినప్పుడు ఇంకేం చేయాలి అంటే ప్రసంగం ఇచ్చేయాలి నాకు అది వాళ్ళ వేదిక మీద నాకు ప్రసంగం ఇవ్వాలా అంటే ఇచ్చినంత వరకు మీకు మనశ్శాంతి లేదనమాట అంటే ప్రసంగం ఇస్తేనే కలుపుకున్నట్ట ఎందుకు ఇలా తయారైపోయారు మీరు చాలా వరకు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో ఇటువంటి అగంతకులైన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఎవరైనా ఉంటే మారండి అటువంటి వాళ్ళు వద్దు నేను పబ్లిక్గా చెప్తున్నాను మీ అందరికీ కూడా హెచ్చరిక మనం వెళ్ళింది మన ప్రేమను వాళ్ళకి తెలియజేయడానికి ఎందుకంటే మనం ప్రేమిస్తేనే కదా వాళ్ళలో ఉన్న వాళ్ళకి అనేక మందికి ఈరోజు కాకపోయినా రేపైనా ఒక సంకేతాన్ని మనం పంపించి మన ఎవరికి విరోధం కామన్ విషయాన్ని చెప్పి మనం నేర్చుకున్న సత్యాన్ని వాళ్ళకి ప్రకటించే అవకాశం ఉంటుంది నన్ను పంపించే ముందు జైశాలి గారు ఒకటే చెప్పారు నాయన ఈ సంఘాలన్నిటి మీద నేను దండెత్తి నలభై ఏళ్ళు యుద్ధం చేశాను రా దానివల్ల ఏం ఉడిగింది ఎవరు మారిపోయారు ఎవరు మారలేదు కనుక మనం నాయకులైన వాళ్ళు త్రోసిపుచ్చటం వల్ల వాళ్ళు వెనక ఉన్న అమాయకులైన వాళ్ళు మనం పోగొట్టుకుంటున్నాం ఒక నాయకుడు దృఢీకరించడం వల్ల ఒక ఫెలోషిప్ను ధృవీకరించడం వల్ల ఒక సంఘాన్ని దృఢీకరించడం వల్ల వాళ్ళ వెనక ఉన్న వాళ్ళు కాదనేసుకుంటున్నాం అదే ప్రేమతో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల మనమే మారిపోయాం మనం ఏమైనా సత్యాన్ని అసత్యంగా మార్చేసామా లేదే మనం ఏ సత్యం మీద నిలబడి వెళ్ళామో అదే సత్యం మీద నిలబడే ఉన్నాం మనం ఉంటాం కూడా కానీ మన ప్రేమను వాళ్ళకు చూపించాలి కదా చూపించాలంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా మనకు ద్వేషం లేదన్న విషయాన్ని ఒక సంకేతాన్ని మనం చెప్పాలి కదా కానీ ఆ రోజు చాలామంది ఈ కామెంట్లు పెట్టడం వల్ల వాళ్ళు పెద్దలైన వారు చాలామంది బాధపడ్డారు ఏంటండి ప్రసన్న బాబు గారికి మెసేజ్ ఇవ్వలేనందుకు ఇంతగా విరుచుకుపడిపోతున్నారంటే మీరంతా ఏమైనా గోండాలా బెదిరింపులా మన జాతీయ సదస్సు జరిగింది ఏమండి మన జాతీయ సదస్సుకు పిలిచి జైశాలి గారికి అంటే ముందు ముఖ్య ప్రసంగం లేదంటే ముందు ముందు ప్రసంగం బయట వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా చెప్పండి మీరు సదస్సు మనది కార్యక్రమం మనవి ఎవరినో పిలిచిన వాళ్ళకి ఎందుకు ఇస్తే ఏదో అతిథిగా పిలిచాం ఇష్టమైతే రెండు మూడు మాటలు మాట్లాడమంటాం లేదా టైం కుదరకపోతే వాళ్ళని గౌరవించి పంపించేస్తాం అంతేనా అంతేగాని వేదిక మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడాలని ఏమీ లేదు దేవుని పిల్లలారా ఇక్కడ మనం తెలియజేయవలసిన విషయం ఏంటంటే మనం అందరితోనూ సమాధానంగా ఉంటాము అనే విషయాన్ని తెలియజేయడానికే ప్రసన్నబాబు వెళ్ళాడు అది కువైట్ వెళ్ళినా అది కత్తర వెళ్ళినా లేదంటే భవిష్యత్తులో ఇంకెక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమండి ఒక బయట సంగస్తులు మనల్ని పిలవగలుగుతున్నారంటే దేనికి వెళుతున్నాం మనం దేనికి వెళుతున్నాం మన వాక్యాన్ని వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలంటే మీకు తెలుసు మన కాకినాడలో జరిగిన మీటింగ్స్ వాళ్ళంతా మన ఫెలోషిప్ వాళ్ళు కాదు వాళ్ళు మన సంఘం వాళ్ళే కాదు వాళ్ళు కానీ ఆ ప్రసంగి కూడా ఆ బోధకుడు నన్ను పిలిచిన సంఘానికి సంబంధించిన కాపరి ఏం మాట్లాడుతూ వేదిక మీద మీరు లైవ్ చూసిన తెలుస్తుంది మీరు కొంతమంది లైవ్ చూడరు ఎందుకంటే మీరు మహాజ్ఞానులు ఏది చూడరు ఏది తెలుసుకోరు కామెంట్లు మాత్రం పెడుతుంటారు ఏమని పెడుతుంటారు వాళ్ళకి వాళ్ళ లైవ్లోకి మీరు దూరి అర్జెంటుగా మా నాయకుడికి ప్రసంగం ఇచ్చేయండి ముఖ్య ప్రసంగం ఇవన్నీ ఆపేసి ఎవరిస్తారు ఎవరిస్తారు ఎందుకు ఇస్తారు ఎందుకు ఇవ్వాలి అంటే మీలాంటి తప్పుడు ధోరణుల వల్ల ఎప్పటివరకు అనేక మందిని పోగొట్టుకున్నాం మీకు బుద్ధి కలగడానికి జాన్సన్ గారు ఆ ప్రసంగం చేశారు ఆ ప్రసంగాన్ని బేస్ చేసుకుని ఏఆర్ అని పాట పాడాడు అయినా మీకు బుద్ధి రావట్లేదు పోగొట్టుకోకుండా ఎవరిని అని చెప్పి పాటలు వింటున్నాం కానీ అందరినీ మీ మాటలతో పోగొట్టుకుంటున్నారు మీ క్రియలతో పోగొట్టుకుంటున్నారు మీ దిక్కుమల బోధలతో పోగొట్టుకుంటున్నారు ఎదురు ఎదురుదండెత్తం గొప్ప విషయం అనుకుంటున్నారా ఏసు ప్రభు ఎవరి దగ్గరకు వచ్చాడు తృణీకరించిన యూదుల దగ్గరికి వచ్చాడా లేదా నేను ఎవరి దగ్గరికి పంపబడ్డాను అని వచ్చాడు చెప్పండి ఆయన నశించిపోతున్న ఇస్రాయల్ యొద్దకు నేను పంపబడ్డాను మరి వాళ్ళని సిలివేసేది ప్రభుని వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ప్రభు ఎందుకు వెళ్ళాలి వాళ్ళ దగ్గర ప్రభు చెప్పండి వాళ్ళతో సంబంధం లేదండి మనకంటారు మరి వాళ్ళలో ఉన్న యూదులు మారాలి కదా ఆ యూదులు మారడంలోనే ఒక యూదుడు ఉన్నాడు ఒక బిన్యామీనుడు ఉన్నాడు అతను ఒక పౌలు ఒక పేతురు ఏమండి ఒక యోహాను వీళ్ళందరూ ఎవరు యూదులలో నుంచి రక్షణ పొందిన మొదటి శతాబ్దపు క్రైస్తవులు మరి యూదుల దగ్గరికి వేసి వెళ్ళకపోతే వీళ్ళందరికీ రక్షణ ఏమవుతుంది చెప్పండి ఈరోజు మీలో చాలామంది అందరి మీద వ్యతిరేక బాధలు ఒక గుడ్ ఫ్రైడే వచ్చేసరికి గుడ్ ఫ్రైడే మీద వ్యతిరేకమైన ప్రసంగం ఒక క్రిస్మస్ వచ్చేసరికి క్రిస్మస్ మీద వ్యతిరేకమైన ప్రసంగం వ్యతిరేకమైన ప్రసంగాలు చేయటం మీరు కాదు మీ తండ్రి గారే నలభై ఏళ్ళుగా చేసి 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 ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా చెప్పేది ఏముంది చెప్పండి మీరు చేతనైతే మీ మంచి వాక్యంతో స్వచ్ఛమైన బోధతో పది మందిని కాపాడండి పది మందిని రక్షించండి అగ్ని నుంచి రక్షించమన్నాడుగా మనం వెళ్ళాలిగా రక్షించాలి అంటే మనం చెయ్యి ఇవ్వాలి కదా ఎక్కడో ఇంటి దగ్గర ఉండి ఏమండి ఇబ్బందులు ఉన్నాండి ఆ బయటకు వచ్చేయండి బయటకు వచ్చాడు అంటే ఎలా వస్తారు బయటికి నువ్వు దగ్గరికి వెళ్ళు వాళ్ళకి చేయూత నువ్వు వాళ్ళు బయటకు వస్తారు కనుక ఎక్కడికి కదలకుండా ఏమండి ఇంట్లో కూర్చొని పనికిరాని మాటలు పనికిరాని ప్రసంగాలు చేయడానికి అలవాటు పడిపోతున్నారు దీనివల్ల మీరందరూ మీ పొరుగువాని గురించి లెక్క చెప్పుకోవాలి ఎందుకంటే మీ మాటలు మీ ప్రసంగాల వల్ల దూరం చేసుకున్నారు మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం కదండి అంటే చెప్పండి ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడు ఎప్పుడు ఎన్నిసార్లు ప్రేమతో మార్చటం అనేది జ్ఞానం ఉప్పొంగ చేయను ఈ ప్రసంగం మీకు చాలాసార్లు చేయాలి కానీ మీకు బుద్ధి రావట్లేదు పౌలు గారు ఒక విషయాన్ని చెప్పారు మా దగ్గర సత్యం ఉందండి మా దగ్గర జ్ఞానం ఉందండి ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టి బల్ల గుద్దేసి చెప్పేస్తాడు అంటే బల్ల గుద్దేసి చెప్తారా యేసుప్రభు బల్ల గుద్దేసి ఎవరి దగ్గరికి వెళ్లకుండా పోయాడు చెప్పండి పాపులు వద్దనుకుంటున్న పాపుల దగ్గరికి వెళ్ళాడు ఇస్రాయలు తృణీకరిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఎందుకు తిరిగాడు చెప్పండి అందరినీ కావాలని కోరుకున్నాడు నేను అందరి కోసం పంపబడ్డానో అది ఆయన చెప్పుకున్నాడు నేను అందరి కోసం వచ్చాను అందరూ నాకు కావాలి ఇందులో యూదులని గిరిజు చేస్తున్న భేదం లేదు స్త్రీ అని పురుషులని భేదం లేదు అందరి కోసం నేను పంపబడ్డాను అందరి దగ్గరికి నేను వెళతాను అని అన్నాడు వెళ్ళాడు మీరేటి గిర్లు గీసుకుంటున్నారు మేము ఎక్కడికి వెళ్ళవండి అక్కడికి వెళ్ళవండి వాళ్ళు తప్పుడు బోదండి తప్పుడు అయితే నువ్వు వెళ్ళేం తప్పుడు బోద చేయట్లేదు కదా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా బయట సంఘం వాళ్ళని పిలిచినా నువ్వు నేర్చుకున్న స్వచ్ఛమైన బోధ కదా చేస్తావు అక్కడ నన్ను వాళ్ళందరూ పిలిచారండి వాళ్ళ సంఘాల్లో వాళ్ళంతా పాప ఆత్మలు వస్తున్నారు గెంతుతున్నారు నేను కామగా ఉన్నానండి ఏం చేయలేదు కానీ నన్ను ఏం అనలేదు ఏమండి మేమందరం గెంతుతున్నాం ముఖ్య ప్రసంగ వచ్చిన మీరు ఎందుకంటే గెంతట్లేదు అని నన్ను అడగలేదండి ఎవరు క్వశ్చన్ చేయలేదు కానీ వాళ్ళు ఒకటే నిర్ణయం తీసుకున్నారండి కువైట్ పట్టణంలో ఏం తీసుకున్నారో తెలుసా అయ్యారు వచ్చేసారి మేమంతా కలిసి పాస్టల్స్ అసోసియేషన్ అందరం కలిసి మిమ్మల్ని మిమ్మల్ని మేము రప్పించబోతున్నాం మీరు మాకు మాట ఇచ్చేయండి ముందే ఏంటి నేను గెంతకపోయినా నేను వాళ్ళ చేతులు ఎత్తకపోయినా ఏమండి ఇవన్నీ వాళ్ళ కళ్ళ మీద నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నాను కానీ వాళ్ళు దాన్ని అవమానంగా ఫీల్ అవ్వలేదు సుమా నేను చెప్పిన వాక్యానికి ఆకర్షితులై మీరే రావాలి అని పట్టుబట్టారు మరలా వెళతాను మీ కళ్ళతో మీరు చూద్దరు కానీ అలా మనం వాళ్ళ హృదయాలను గెలుచుకునే యుద్ధం చెయ్యాలి ఏమండి ఎంతసేపు నాయకుడు కాదు వాళ్ళ తప్పు వీళ్ళు తప్పు వీళ్ళు తప్పు వాళ్ళ తప్పు అనుకుని పోగొట్టుకుంటున్నారు అందరు నేను ఏమండి రోగులైన ఎవరు హాస్పిటల్కి రావడానికి వీలు డాక్టర్లు బోర్డు పెడతారు ఎందుకు హాస్పిటల్ ఎందుకురా ఎందుకు హాస్పిటల్ రోగులు కొరకే హాస్పిటల్ ఆరోగ్య వంచులకు వైద్యం అక్కర్లేదు మరి వాడు రోగాలతో ఉన్నారు వాళ్ళ రోగాలు నువ్వు చెప్పవా బాగు చేయి ముందు ముందు వెళ్ళి నీ ప్రేమను చూపించు నీకు ప్రేమను చూపించడం రాదు నీకు ఎంతసేపు జ్ఞానం నా దగ్గర రెఫరెన్స్ ఉండండి నీ దిక్కుమాలి రెఫరెన్స్లు ఉన్నాయని గొప్ప చెప్పుకోవడం కాదు అందుకే పౌలు మీ ఇలాంటి బుద్ధిహీనుల కోసం ఏమన్నా చూస్తారా కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన కొరిందుకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినాం ఏంటి మీకు జ్ఞానం అనుకుంటున్నారు జ్ఞానం వచ్చేసింది మా జ్ఞానం వచ్చేసింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో జ్ఞానం ఉంది ఏమో భక్తి లేదు మళ్ళా చెప్తున్నాను మీలో చాలా మంది మా జ్ఞానం వచ్చేసింది ఎంబిటిఎస్లు చేసేసాం అనుకుంటున్నారేమో జ్ఞానం వచ్చేసింది ప్రసంగి అయిపోయాయి మీలో భక్తి సన్నగిల్లిపోతుంది బయట సంఘాల్లో జ్ఞానం లేదు కానీ భక్తి ఉంది అది మూడభక్తి అయిన పిచ్చి భక్తి అయిన దేవుడి మీద ఏమండి వాళ్ళు చూడండి దానికి నిదర్శనం మీకు చెప్పమంటారా ఎంత సత్యం తెలిసిన మనం లైవ్ పెడితే ఆదివారం ఉదయం వస్తారండి మధ్యాహ్నం రారండి సాయంత్రం రారండి శనివారం పూట సాయంత్రం రారండి లైవ్ కూడా ఎక్కువ మంది చూడరండి కానీ బయట సంఘాల్లో చూడండి వాళ్ళు లైవ్ ఓపెన్ చేసి చూడండి మీరు రోజు వాళ్ళ కార్యక్రమాలు పెట్టమండి రోజు జనాలు తండోపు వెళ్తారు రోజు వాళ్ళ దగ్గర కూర్చుంటారు రోజు లైవ్ వింటారు మీరు మీరు వింటారా మీరు వింటారా చెప్పండి అదే సాక్ష్యం మీ భక్తికి సాక్ష్యం మీ కళ్ళ ముందు పెట్టాడు దేవుడు ఏముంది భక్తి మీకు ఇప్పుడు చదవండి మీలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు మనమందరం జ్ఞానం బైబిల్ ఓపెన్ సిటీ వారులారా మాకు ఏదో పెద్ద జ్ఞానం ఓ మీరు బేరాలు పలుకుతున్నారే మీ తండ్రి మీకు నిజంగా మంచి జ్ఞానాన్ని నేర్పించాడు ఈ తరంలో కానీ ఆ జ్ఞానం తెలుసుకొని కొమ్ములొచ్చి మీరు ఏమనుకున్నారంటే మీరందరూ జ్ఞానము గలవారని అనుకునిచున్నారు జ్ఞానం ఓ ఉప్పొంగిపోతున్నారు దేనికి మీరు ఎంటర్డైజ్ చేయట్లేదని మేము క్రిస్మస్ చేయట్లేదని ఇది కాదు మీరు పండగలు చేస్తున్నారా లేదనేది కాదు మీరు ఎంతమంది ఆత్మలు రక్షించగలుగుతున్నారు ఈ లెక్కలేదు మీ దగ్గర ఎంతసేపు ప్రసంగాలు చేసేస్తున్నాం ప్రసంగాలు చేస్తున్నాం వాణ్ణి తిడుతున్నాం వీడిని తిడతాం తిర తిట్టడం ప్రసంగం అనుకున్నావా ఇదిగో ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా సులువు కానీ ఒక వ్యక్తిని సంపాదించటం చాలా కష్టం ఒక్క మాట అంటే పోతాడు పోరా అంటే పోతాడు కానీ ఆ వ్యక్తిని తిరిగి రప్పించుకొచ్చాం ఒక వ్యక్తిని చంపేడు సులువు కానీ వ్యక్తి కని కనీ కనీ తల్లి గర్భంలో నుంచి పెద్దవాడుగా రావాలి అంటే వాడు ఎన్ని సంవత్సరాలు అయితే ఒక మనిషిగా నిలబడ్డాడండి వాడు బ్రతుకు వెనకాతల కొన్ని సంవత్సరాల కృషి ఉంది చంపడానికి శవంగా మార్చడానికి ఒక క్షణం చాలు చంపేయడానికి అండి పేక అడ్డంగా నరికేయచ్చు ఇక్కడ చెబుతున్నాడు దేవుడు అందుకే ఏమని మీరు జ్ఞానవంతులు అనుకుంటున్నారు కదా జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయును ఇప్పుడు మీకు ఏది కావాలో చెప్పండి జ్ఞానం కావాలా ప్రేమ కావాలా నాకైతే ప్రేమ పక్షాన్ని నిలబడతాను నేను మీలో ఎవడైనా జ్ఞానం పక్షాన్ని నిలబడి మాది గొప్ప జ్ఞానం అంటారా భవిష్యత్తు చెప్పమంటారా పోతారు మీరంతా మీ పనికి ఫలితం ఉండదు దేవుని వల్ల మీరు సాధన చేయలేరు సాధించలేరు దేనిని అవును ప్రేమతో మీరు ఉప్పొంగిపోతున్నారు అంతే ఏదో గొప్ప సత్యం అని అదే చెప్తాడు కదా మిమ్మల్ని రమ్మంటే ఆన్లైన్లో వస్తారు ఏమండి రేపు నుంచి ఆన్లైన్లో క్లాసులు పెడతాం రోజు ఆన్లైన్లో క్లాసులు వస్తారు మీరు మేము లైవ్ రోజు చెప్తే మీరు వింటారా కానీ బయట వాళ్ళు లైవ్లు చూడండి ఎంతమంది వాళ్ళ తాలూకా జూమ్ మీటింగ్లో ఎన్ని దేశాల నుంచి ఎన్ని ప్రాంతాల నుంచి ఎన్ని జిల్లాల నుంచి రోజు వాళ్ళు పెట్టిన రోజు వేల మంది వాళ్ళ కార్యక్రమాలు లైవ్ చదువుతుంటారండి ఇప్పుడు గూగుల్ మీట్లకే రారు మీరు ఎందుకంటే మీ జ్ఞానవంతులు మాకు బైపుల్ బాగా వచ్చేసింది జ్ఞానం ఉన్నోడు పరలోకానికి వెళ్ళడం మరలా చెప్తున్నాను జ్ఞానం కలిగిన వాడు పరలోకానికి వెళ్ళడు ప్రేమ కలిగిన వాడు పరలోకానికి వెళ్తాడు ప్రేమే శాశ్వతం ప్రేమే ఫైనల్ కనుక ప్రేమ ద్వారా సంపాదించడమే గొప్ప విషయం అండి దేవుడు ప్రేమ మర్చిపోకండి దేవుడు రూపం జ్ఞానం కాదు దేవుడు రూపం ఏంటి మిమ్మల్ని కన్న తండ్రి మీకు జన్మనిచ్చిన తండ్రి రూపం ఫిగర్ ఏంటో తెలుసా దాని పేరేంటో తెలుసా ప్రేమా జ్ఞానం అని లేదు ఏసుప్రభు జ్ఞానం చెప్పాడు కానీ మీలాంటి జ్ఞానం కాదైంది మీరైతే అందరిని పోగొట్టుకునే జ్ఞానం కానీ ఏసుప్రభు అందరినీ సంపాదించుకునే జ్ఞానం ఆ జ్ఞానం ఏంటో తెలుసా మనుషులందరి కోసం రక్తం ఇచ్చిన జ్ఞానం మనుషులందరి కోసం ప్రాణం పెట్టిన జ్ఞానం అది ఆయన జ్ఞానం మీకేంటి మేము బిఓయు మేము ఎవరితో కలవమో మాది స్వచ్ఛమైన బోధ మాది ప్యూర్ నాలెడ్జ్ మా జ్ఞానానికి మించిన జ్ఞానం ఎవరి దగ్గర లేదు పోతారు మీరంతా జ్ఞానం ఉందనుకుంటే క్షేమం కలగాలి అంటే ప్రేమ వల్ల క్షేమం కలుగుతుంది జ్ఞానం వల్ల క్షేమం కలగదు జ్ఞానం పిచ్చి పట్టిస్తుంది ఇంకా మీకు పిచ్చి ఈలో చాలా మంది జ్ఞానం అనే పిచ్చితో ఉన్నారు మీరు మార్చుకోండి హెచ్చరిక చేస్తారని అందుకే ఒక బైబిల్ తెలిసిన వ్యక్తిగా నేను చెబుతున్నాను మీకు కావలసింది జ్ఞానం కంటే ప్రేమ కావాలి ఆ ప్రేమ ఉంటే క్షమిస్తాది ఆ ప్రేమ ఉంటే సాధిస్తుంది ఆ ప్రేమ ఉంటే దేవుని కొరకు అనేక మంది ఆత్మలు తెలివిగా సంపాదిస్తుంది సంపాదించడం చేత కాదు మీకు పోగొట్టుకోవడమే పో 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 కనిపించోళ్ళు పోరా 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 ఇంకెప్పుడు మీరు సాధిస్తారు ఇంకెప్పుడు మీరు సంపాదించుకుంటారు ఇంకెప్పుడు మీరు చేరదీస్తారు చెప్పండి దేవుడు అలా పోగొట్టుకుంటే ఒక్కడ మిగలడు ఈరోజు మనం అంతా దేవుడి దగ్గర రావడానికి ఆయన దగ్గర ఉంది జ్ఞానమా ఆయన దగ్గర ఉంది ప్రేమ మీరు చెప్పండి ప్రేమతో మనల్ని కోరుకున్నాడా జ్ఞానంతో వద్దనుకున్నాడా ప్రేమతో కోరుకున్నాడు మన చెడ్డవాళ్ళమైనా దుర్మార్గులమైనా మనల్ని ప్రేమతో కావాలనుకున్నాడు నువ్వు ఆయనకంటే గొప్పోడువా మీరంతా నేరస్తులు మీరంతా తప్పోళ్ళు మీరంతా బైబిల్ తెలియని వాళ్ళు జ్ఞానానికి భిన్నంగా ఉన్నోళ్ళు ఓవర్ అయిపోయింది మీ జ్ఞానం అణిచేస్తాడు దేవుడు మీరు డెవలప్ అవరు మీలో అభివృద్ధి రాదు రావాలి అంటే ప్రేమను నేర్చుకోండి ముందు భక్తిని నేర్చుకోండి ముందు ఇది రాకుండా వాళ్ళ మీద యుద్ధం వీళ్ళ మీద యుద్ధం ఎవరి మీద యుద్ధం చేస్తారు సై సహోదరుల మీద ఇంటోడి మీద వెళ్ళడం గొప్పోడు గాడు బయట గెలవడం గొప్పోడు బయటలో బయటను గెలిచి చూపించు మీకు గెలవటం చేత కాదు పోగొట్టుకోవడంలో నంబర్ వన్ మీరంతా దేవుని పిల్లలారా మిమ్మల్ని ప్రేమించి దేవుడు హెచ్చరిక మాటలు చేస్తున్నాడు కనుక బయట వాళ్ళు పోతున్నారని దేన్ని బట్టి పోయారు ప్రేమతో పోయారా లేదా వద్దనుకొని పోయారా జ్ఞానం ఎక్కువై మాదే జ్ఞానం అనుకొని బయటకు పోయినవాడు ఎవడు పరలోకానికి వెళ్ళడు ప్రేమతో కలిసి వచ్చేవాడు బోధలో ఒక్కటగా నిలబడేవాడే ప్రేమన్నవాడు సత్యానికి సంబంధించిన వాక్యాన్ని ఎక్కడికి వెళ్ళినా చెప్పేవాడు అలాంటివాడండి అలాంటివాడు దేవుడు మెచ్చే సేవకుడు మెచ్చే బోధకుడు బయటికి వెళ్ళి విభేదాలు సృష్టించేవాడు కాడు దేవుడు అసహించుకున్న దేవుడు తెలుసా సహోదరుల మధ్య ఎవరైతే గొడవలు పెడతారో ఏహో ఇష్టం లేని పని అదొకటి సహోదరుల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టేవాడు ఏమండి నేను ఎవరితో కలవను నాకు ఎవరితో సంబంధం లేదు నేను నేర్చుకున్నదే మహాజ్ఞానము నేను అందరిని తిట్టుకుంటూ ఉంటాను అందరినీ నేను ఆడిపోసుకుంటూ ఉంటాను బయట చాలామంది మన పిల్లలు దగ్గర నేర్చుకొని బయటికి వెళ్ళి చాలామంది వాగుతున్నారు ఇష్టానుసారంగా వాగడం ఆపేయండి ఒక మాటతో పోగొట్టుకుంటున్నారు కానీ ఏసుప్రభు ఎంత కష్టమో తెలుసా ఒక్క మనిషి కోసం ఏం చెప్పాడో తెలుసా ఆయన నూరు గొర్రెల కోసం చెబుతూ తొంభై తొమ్మిది గొర్రెలు లోపలికి వచ్చేసిరా ఒక్క గొర్రె రాలేదట ఆ ఒక్క గొర్రె కోసం ఏమన్నాడు ఆయన ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడట కాపరి ఏ ఆ ఒక్క గొర్రె కూడా అవసరమా అవసరం పోగొట్టుకుని ఆయనకు తెలుసు ఆ ఒక్క గొర్రె విలువేట నీకేం తెలుసు నువ్వు కన్నావా నువ్వేమో పెంచావా లేదు కనుక పోతే నీకేంటి ఒక లెక్క ఆ పోనివ్వండి రాకపోతే పోనివ్వండి పోగొట్టుకోవడం చాలా సులువు కానీ మనుషులు సంపాదించుకోవడం కష్టం అది కేసుప్రబాబు అన్నాడు నాయన చేపలు పట్టడం కాదారా రండి నాతో మనుషులు పట్టి జాలరులుగా చేస్తాను కమాన్ పేతురు రండి నాతో చేయండి అన్నాడు అంటే ఎవరిని సంపాదించుకోవాలి ఏసుప్రభు నేర్పించింది ఎవరిని సాధించడం కోసం నేర్పించాడు బోధ మనుష్యులను పట్టే బోధ నేర్పించాడు మనుష్యులను సాధించే బోధ మరి మీరేం సాధిస్తున్నారు మీరు సాధించరు ప్రసంగం ముందు కూర్చుంటే సాధిస్తారు మాటలతోని అవునా నువ్వు ఎంతటా వాడివి నువ్వు అలాంటి వాడివు నువ్వు ఇలాంటి దానివి అలా సాధించేవాడు దేనిని సాధించలేరు సాధించవనుకున్నా తర్వాత మిగిలేదు శూన్యం శూన్యం కాపాడండి రక్షించండి అందరినీ కోరుకోండి చెప్పండి ప్రేమతో వెళ్ళి వినకపోతే వెన్న పోనామండి ముందు మీరు వెళ్ళి చెప్పాలి కదా మీ ఏంటో వాళ్ళకి తెలియాలి కదా ముందే మీరు వాళ్ళు గెట్టేస్తుంటే ముందే మీరు వాళ్ళు కాదంటుంటే ఏమండి ముందు నన్ను కూడా రానవ్వకూడదు అనుకున్నారండి మీకు తెలుసు కదా ముందు సీఎస్ఏ చర్చ ప్రత్యక్షంగా మీకు చూపించాను రాకూడదు ప్రసన్న బాబు గారు ఊర్లోకి అన్నారు కానీ వాడికి గుళ్ళోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నాను నన్ను ఇదేని బట్టి మీలాగ నేను ప్ర ఏమండి రోషన్తో బోధలు చేసేసి మీరంతా మీ బోధలు ఎంత మాట్లాడితే నన్ను రానివ్వరు కానీ వాళ్ళ ప్రేమను నేను పొందేవాడినా వాళ్ళ దేవుని కోసం విరాళం ఇచ్చారు మీరు చూశారు కదా మీ కాళ్ళతో నేను అబద్ధాలు చెప్పడం లేదు వీడియో చూపించాను మీకు అలాగే కువైట్లో కూడా నేను అడుగుపెట్టడానికి సంఘాన్ని వ్యతిరేకించే రాకూడదండి బాబు వీళ్ళు బోధలన్నీ కూడా ఆ ప్రసంగం ప్రసన్నబాబు గారు కానీ ఆయన తండ్రి గారు కానీ జైశాలి గారు కానీ ఈ బోధలు మనకు పడవండి అని కానీ నేను మాట్లాడిన కేవలం ఇరవై నిమిషాల ప్రసంగంతో మొత్తం అందరూ ఫ్లాట్ అయిపోయారండి నలభై మంది బోధకులు వేదిక మీద కూర్చున్నారు ఇప్పుడు పోటీ పడుతున్నారు వాళ్ళంతా ప్రసన్నబాబు గారు మాకు కావాలంటే మాకు కావాలి మరి వాళ్ళ సంఘాలకు వెళ్ళి నేను విడిపించాను వాక్యం అందరి సంఘాలకు తిరిగాను నేను చిన్న పెద్ద తేడా లేకుండా నేను వెళ్ళి వాళ్ళందరికీ వాక్యం చెప్తే ఆశ్చర్యగతులు అయిపోతున్నారు ఏంటండి ఇలా అనుకోలేదండి ప్రసన్నబాబు గారిలో ఈ జ్ఞానం ఉందని ఇంత గొప్ప ప్రేమ ఉందని మాకు తెలియట్లేదండి అడగండి ఎవరినైనా కావలిస్తే మరలా వాళ్ళు పిలుస్తేనే నేను వెళ్ళబోతున్నాను వెళతాను కూడా ఎందుకు విదేశీ పర్యటన కోసం వచ్చా అది గ్రామమైనా పట్టణమైనా పల్లె అయినా దేశమైనా వెళ్తాను అది ఏ అలాగే పల్లెలకు వెళ్ళలేదా మీకు తెలిసి ఎన్ని పల్లెలకి వెళ్ళలేదు ఎన్ని గ్రామాలకు వెళ్ళలేదు చెప్పండి అది గ్రామమైనా విదేశమైనా సరే వెళతాను దేనికోసం గొప్పల కోసం కాదు ప్రజల కోసం దేవుని కోసం దేవుడు పోగొట్టుకున్న మనుషులు సంపాదించడం కోసం అందుకే వచ్చాడు ఏమని పోగొట్టుకున్న దానిని వెదకి రక్షించుటకే మనిషి కుమార్ దేనికి వచ్చాడు నశించిన దానిని వేతకి వచ్చాడు ఆయన నశించిపోయి చాలా మంది నశించిపోతున్నారు భిన్నమైన బోతల్లో నశించిపోతున్నారు తప్పుడు జ్ఞానంలో నశించిపోతున్నారు వాళ్ళందరినీ కాపాడవా కాపాడాలంటే ముందు నీకు ఏం కావాలి జ్ఞానం కావాలా ప్రేమ కావాలా పక్కన పెట్టే జ్ఞానం తీసి ప్రేమను చూపించు మనం ప్రేమతో వాళ్ళ మధ్యకి వెళ్ళినా వాళ్ళు మలినం మేము మనకు అంటుకోదు అంటే అంటించుకున్నంత బలహీనులమా వాళ్ళ అబద్ధ బోతుల్లోకి వెళ్ళాము వాళ్ళ సంఘాల్లోకి వెళ్ళాము మనకేమంటుకుంది మలినం నా బోధ ఏమైనా మార్చేశానా లేదే పోనీ సత్యానికి భిన్నంగా ఏమైనా మాట్లాడనా లేదే ఎక్కడికి వెళ్ళినా సత్యం సత్యం ఉన్నది ఉన్నట్టుగానే చెబుతాను నువ్వు మారినప్పుడు నీ బోధ మారినప్పుడు ఎంతమంది మధ్యకి వెళ్తే ఏంటి ఎవరు పిలిస్తే నీకేంటి ఈ విషయం తెలియక చాలామంది అల్ప జ్ఞానులు మిడిమిడి జ్ఞానం కలిగిన వారు నేర్చుకోండి ఇంకా చాలా నేర్చుకోవాలి మీరు ఎంబీటీహెచ్ అయిపోయినంత మాత్రాన్ని బైబుల్ వచ్చని చాలా మంది పాతన బంధన పుస్తకాల్లో ప్రవక్తల గ్రంథాలు తీసి అడిగితే జవాబు లేదు మీ దగ్గర ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్ ఇంకా మీరు నేర్చుకోలేదు ఇంకా మీరు నేర్చుకోలేదు నేర్చుకోవాలి ప్రతి సంవత్సరం జరిగే సెమినార్కు వస్తూనే ఉండాలి నేర్చుకుంటూనే ఉండాలి ఎంబిటేట్ చేసేసో మాకు ఏదో గొప్ప కూరలు వచ్చేసే కొమ్ములు వచ్చేసే మాకు అంతా తెలిసిపోయింది అనుకున్నారేమో మరలా ఇప్పుడు చెప్తున్నాను మీకు ఇంకా ఏమీ తెలీదు బైబిల్లో బేసిక్స్ నేర్చుకున్నారు అంతే ఆది కాడి నుంచి ప్రకటన వరకు పుస్తకాలు నేర్చుకున్నారు మీరు చాలా సబ్జెక్ట్ ఉంది బైబిల్లో కనుక జ్ఞానం కోసం పోరాడకండి ప్రేమ కోసం ఆతురపడండి నశించిన దాన్ని వెతక రక్షించడం కోసం యేసుప్రభువు ఎలా ప్రయాసపడ్డాడో దానికోసం మీరు ఆలోచించండి మీకు వద్దా ప్రయాసపడి వెతక రక్షించడం వద్దా ఒక్కడు కూడా నశించవాలని నేను ఎచ్చేపకా నీ తండ్రి ఎదురు చూస్తుంటే నీకేంటి ఆ పోతే పోనే ఉండే ఆవిడపోతే మనకేంటి ఎంత ధీమా నీకు అవును కదా సవత తల్లి నువ్వు నువ్వు కనలేదు కదా ఏంటో నీకు తెలీదు కన్నవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఒక ఆత్మను పోగొట్టుకోవడం ఏంటో కానీ ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది చెప్పాలి అందరికీ చెప్పాలి నిజం నమ్మినవాడు నిజాన్ని నమ్మనవాడు నిర్ణయం వాళ్ళది కానీ నువ్వు చెప్పాలి కదా అసలు విననివ్వకుండానే కట్టేస్తున్నారండి అడ్డుగోళ్ళు కట్టేసింది ఇప్పటివరకు ఇతర సంఘాల వాళ్ళు మన మీద ఏమైనా ప్రచారం చేస్తారంటే వద్దు వీళ్ళు బోధలు వినకండి మన ప్రసంగాలు వినకుండా అండి వాళ్ళు ముందు నీ వాక్యం వింటే నీలో సత్యం ఉందని గ్రహిస్తే నువ్వు ఎక్కడున్నా పరిగెత్తుకొని వెతుక్కుంటూ వస్తారు నీ దగ్గరికి అది ఈరోజు మనం అమలు చేస్తున్న విధానం ముందు వాళ్ళ మధ్యకి వెళ్ళాలి కదా మనం మన వాక్యం ఏంటో నేర్పాలి కదా మన ప్రేమ ఏంటో చూపించాలి కదా అప్పుడు కదా వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు దేనికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ దగ్గరికి రాకుండా మీది తప్పో అంటే ఒరే ఇటు ప్రసంగం ఆపేయండి వెనకండి పోయింది అక్కడితో నీ కష్టం లేదు నీ ప్రయాసం లేదు ఏమీ లేదు అలాంటి వాళ్ళకి ఉండకండి ఏమండి జైశాలి పీడి సుందరరావు గారు ఎంతమంది ఎన్ని సంఘాలు పిలిస్తే వెళ్ళారు మీకేం తెలుసు నాకు తెలుసు ఒక నారాయణ కూడా బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళడం కానీ లేదంటే ఇతర ఇతర ప్రాంతాలుగా అనేక సంఘాలు ఇతర సంస్థలు వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళడం కానీ వెళ్ళబట్టేనండి రోజు వాళ్ళందరూ వచ్చారు ఇంతమంది సైన్యం అనకాదండి లక్షల మంది వచ్చారంటే ఏమండి అందరూ అందరూ ఐదు నుంచి మారిన వాళ్ళే కాదండి ఐదోళ్ళు నుంచి మారిన వాళ్ళు ఉన్నారు చాలా మంది కానీ ఇతర సంఘాల నుంచి కూడా వాళ్ళ బోధలు తప్పని తెలుసుకొని వచ్చిన మీలో కొంతమంది లేరా ఉన్నారు మరి చెబితేనే కదా నువ్వు వెళితేనే కదా నువ్వు వెళ్ళవు చెప్పవు నా జ్ఞానం ఉందని చెప్పుకుంటావు జ్ఞానం ఉందని ఉప్పొంగేవాడు మూర్ఖుడు బుద్ధిహీనుడు ప్రేమను కావాలనుకునేవాడు ఏం చేసేవాడు తెలుసా ఉప్పొంగ చేసే జ్ఞానం కన్నా క్షేమాభివృద్ధి కలుగ చేసే ప్రేమను నమ్ముకున్నాడు గొప్పడు క్షేమాభివృద్ధి కావాలి క్షేమంలోనే అభివృద్ధి ఉంది కనుక జనార్దన్ అడుగుతున్నట్లుగా చాలా మంది వెళ్ళిపోతున్నారంటే దేని బట్టి వెళ్ళిపోతున్నారు వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారని దాన్ని బట్టి తీర్పు జరుగుతుంది ఇప్పుడు ఆలోచించుకో సబ్జెక్ట్ చెప్పానుగా వెళ్ళిన వాళ్ళు కలిసి ఉన్నారా అంటే వ్యక్తులుగా కలుసుకోవటం కాదు బోధలో కూడా కలిసి ఉండాలి వాక్యాన్ని భిన్నంగా బోధించటం కాదు ప్రేమ లేకుండా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోయడం కాదు ప్రేమతో ఎవరైతే కలిసి ఉంటారో ప్రేమతో ఎవరైతే విడిపోతారో ప్రేమతో ఎవరైతే క్షేమంగా దూరంగా వెళ్ళి పనిచేస్తారో ఎవరైతే వాక్యాన్ని అసత్యంగా మార్చకుండా ప్రకటిస్తారో వాళ్ళందరూ ఎప్పుడు ఒక్కటే కలిసి ఉన్నట్టే అలా ఉండే వాళ్ళను మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు భిన్నాభిప్రాయాలతో వంచనతో మనుషులను వేరు చేయాలని తప్పుడు బోధనలు పరిశుద్ధార్థ విరోధంగా మాట్లాడి బైబిల్లో లేని విషయాలు చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి ఉన్నవారు కారు అది దేవుడే తీర్పు తెరుస్తాడు వాళ్ళ బోధనను బట్టి కనుక జనార్దన్ నువ్వు నిర్ణయించుకో